ముఖ్యంగా ఫస్ట్ మీ ఇంటి పక్క పంటి వారిని కూడా మీ వీళ్ళందరినీ కూడా ఆరోగ్యవంతులను చేద్దామని చెప్పి వీళ్ళతో పాటు వీళ్ళు కొంచెం ఇంకొకరికి సహాయం చేసినట్టుంటే నాకైతే ఒకటి తెలుసు, భక్తి అనేది చాలా మంది చేస్తున్నారు, దేవుడు ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు తెలియదు, కానీ ఇక్కడ ఒక సహాయం ఒక మనిషి మానవత ఉన్నటువంటి మనిషి అయితే ఒకరికి మనం సహాయం ఏ విధంగా చేస్తాం, ఆర్థికంగా మన దగ్గర డబ్బు లేదు కానీ మాట సహాయం అంటే కేవలం మంచి ఆహారాన్ని అయితే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడితే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అందరినీ కూడా కాపాడతారని చెప్పి నేను ఇలా నిజంగా గర్వపడుతూ నర్సరీ సార్ కొన్ను మీకు ఉన్నటువంటి మేడం అందరికి కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ముఖ్యంగా మరి సిద్దిపేటలో చాలా రోజుల నుండి మేము కూడా ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే మాకు ఉన్న రిలేషన్ పరంగా కూడా నేను చాలాసార్లు ఇక్కడికి రావడం జరిగింది, కానీ నిజానికి వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే అందుబాటులో షాపు లేకపోవడం వల్ల నేను ఇన్ని రోజులు కూడా నా నోరు నేను పనిచేసుకోవడం జరిగింది. కాబట్టి నిజంగా ఈరోజు మా దిలీప్ కులకర్ణి గారికి, పటేల్ సార్ గారికి ముఖ్యంగా మా సంతోషం అనిపిస్తుంది, మన యాదవ్ గారికి ధర్మేశ్ సార్ గారికి ముఖ్యంగా ఇక్కడ ఈ బాధ్యతను పట్టుకున్నటువంటి మరి కైతక మేడం గారికి సత్యం గారికి బాగా సార్కి వీళ్ళందరికీ కూడా నిజంగా నేను చాలా రుణపడి ఉన్నా అనుకుంటున్నా. ఎందుకంటే నేను అనే ఒక ఆశయం ముఖ్యంగా నేను ఒక సేవ చేస్తున్నా అనే ఒక గొప్పతనం గల ఆశయంలో ఉన్నది, కాబట్టి నేను ఇప్పుడు చేయవలసినటువంటి సేవ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే ఆశయం ద్వారా నేను కొంతమందికైనా నేను ఒక ఆరోగ్యాన్ని అందజేస్తానే ఆలోచనతోటి. కాబట్టి వచ్చినటువంటి ముఖ్య అతిథులకు వీళ్ళందరికీ కూడా మరి ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేటలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, ఎవరైతే ఆరోగ్యం కావాలనే ఆలోచనలో ఉన్నారో ఈరోజు నిజంగా ఈ చాలామంది ఈరోజు రోగాలకు గురవుతూ చాలామంది హాస్పిటల్ పంట ఎంతో నష్టపోతున్నారు. కాబట్టి నేను ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను, మేము ఎలాగైతే ఒక 5-6 సంవత్సరాల నుంచి మార్పు చెందినాం, మారినాం కాబట్టి మేము హెల్త్గా ఉన్నాం. ఈరోజు మేము ఎక్కడికైనా కానీ ఒక సైనికుల్లాగా దూసుకెళ్ళడానికి మాకు ఎంతో శక్తి ఈ యూనిట్ అనేది మాకు పనిచేస్తున్నది ఆశయం ద్వారా. కాబట్టి మీరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండి ధనవంతులుగా అందరూ మన భారతదేశమే ధనవంతులుగా మారాలని మరి సిద్దిపేట వాసులకు కూడా నేను వారి యొక్క చిన్నారులు ప్రార్థన చేసి వేడుకుంటున్నా. ఖచ్చితంగా మీరు కూడా ఆరోగ్యంగా వాడండి, అందరు కూడా ఆరోగ్యంగా ఉండండి. జయఆర్సీఎం. ఈ సృష్టిలో కాని పని లేదని అంటే నేను సృష్టిలో కాని పని అంటూ ఏమి లేదు. నీ ఇంటెన్సిటీ ఆఫ్ డిగ్రీ, నీ సంకల్ప తీవ్రత ఏ స్థాయిలో ఉంటే సృష్టిలో మనతో కాని పని అంటూ ఉండదు. సృష్టికి ప్రతి సృష్టి చేయొచ్చు, సృష్టికి ప్రతి సృష్టి చేయొచ్చు. నీ ఇంటెన్సిటీ ఆఫ్ డిగ్రీ ఎంత ఉన్నది, నీ సంకల్ప తీవ్రత ఎంత ఉంటే నువ్వు అంత ప్రపంచాన్ని నిర్మించవచ్చు. అదే నేచర్లో ఉన్న గొప్పతనం. हम सेहत के सिपाही हैं, हमें अपना फर्ज निभाना है. हर जन जन को, हर तन मन को हमें मिलकर स्वस्थ बनाना है. हम सेहत के सिपाही हैं, हमें अपना फर्ज निभाना है. हर जन जन को, हर तन मन को हमें मिलकर स्वस्थ बनाना है. जगा दे आज
आवाज दो इस मंत्र। हम सेहत के सिपाही हैं, हमें अपना फर्ज निभाना है। हर जन जन को, हर तन मन को हमें मिलकर स्वस्थ बनाना है। जगा दे आज आवाज दो इस मंत्र। हम सेहत के सिपाही हैं, हमें अपना फर्ज निभाना है। हर जन जन को, हर तन मन को हमें मिलकर स्वस्थ बनाना है। जगा दे आज आवाज दो इस मंत्र। हम सेहत के सिपाही हैं, हमें अपना फर्ज निभाना है। हर जन जन को, हर तन मन को हमें मिलकर स्वस्थ बनाना है। जगा दे आज आवाज दो इस मंत्र। हम सेहत के सिपाही हैं, हमें अपना फर्ज निभाना है। हर जन जन को, हर तन मन को हमें मिलकर स्वस्थ बनाना है। जगा दे आज आवाज दो इस मंत्र। हम सेहत के सिपाही हैं, हमें अपना फर्ज निभाना है। हर जन जन को, हर तन मन को हमें मिलकर स्वस्थ बनाना है। हर हाल में लक्ष्य को पाना है।
जगा दे आज आवाज दो इस मंत्र। हम सेहत के सिपाही हैं, हमें अपना फर्ज निभाना है। हर जन जन को, हर तन मन को हमें मिलकर स्वस्थ बनाना है। जगा दे आज आवाज दो इस मंत्र। हम सेहत के सिपाही हैं, हमें अपना फर्ज निभाना है। हर जन जन को, हर तन मन को हमें मिलकर स्वस्थ बनाना है।